పుట్టుకతో వచ్చే బుద్ధి పుటకలతో కానీ పోదంటారు. ప్రస్తుతం భారతదేశం మీద ద్వేషంతో ఉండేటటువంటి వాళ్ళ బుద్ధి అట్లాంటిదే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు సైన్యం మీద దాడి జరిగింది, ఇద్దరు సైనికులు తీవ్రమైన గాయాలు పాలయ్యారు, ఆరుగురు తీవ్రవాదుల్ని మట్టుబెట్టారు. అల్జజీరా దీన్ని ఎట్లా రిపోర్ట్ చేస్తుందంటే, ఈ తీవ్రవాద మద్దతు సంస్థ అయినటువంటి అల్జజీరా, భారతదేశంలో తిరుగుబాటుదారులు రెబల్స్ దాడి చేశారట. రెబల్స్ అంటే మన దేశంలో ఉన్న తిరుగుబాటుదారులు, ఇది వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది. అదే టెర్రరిస్టులు భారత సైనికుల మీద కాల్పులు జరిపినటువంటి అంశం దీన్ని ఎలా రిపోర్ట్ చేస్తుందంటే, భారత సైన్యం మీద ఫైటర్స్ దాడి చేశారు, పోరాట యోధులు దాడి చేశారు. అంటే తీవ్రవాదులు వాళ్ళ దృష్టిలో పోరాట యోధులు, అదే సందర్భంలో తిరుగుబాటుదారులు. ఇది వాళ్ళ ధోరణి. అంటే ఎలాంటి పదజాలాలతో ప్రజల్ని ఏమారుస్తున్నారు వరల్డ్ వైడ్గా అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది.